వాగ్దానం చేయబడిన జీవకీటం పొందుకోవాలంటే మనం ఎప్పుడు ఎలా ఎంతమంది మనం పొందుకోగలుగుతాం? ఎవరు పొందుకుంటారు? ఎప్పుడు ఎలా పొందుకుంటారు? ఒకసారి ఆలోచన చేయండి. జీవకీటం పొందుకుంటారా? ప్రభు మార్గంలో ఉన్నంత మాత్రమే జీవకీటం వస్తుందా? లేకపోతే ఉన్నా మనం చెప్పుకుంటున్నా మాత్రాన? నిజంగా మనం రక్షణ బాప్తిసంలోనికి వచ్చాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, ఆ జీవకీటం నువ్వు పొందుకుంటావా? అక్కడ ఏమన్నాడు తెలుసా? వాగ్దానం చేయబడిన జీవకీటం పొందుతారు ఎవరు? దేవుడు ప్రేమించే వారికి. దేవుడు ప్రేమిస్తున్న వారు ఎవరు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? పిల్లలు అక్కడ చూడండి, ఒక మాట అంటున్నాడు, ఆ జీవకీటం ఎవరు పొందుతారని అంటే శోధన సహించువాడు ధన్యుడు. ఏమంట? శోధన సహించువాడు ధన్యుడు. బైబిల్లో మనం ఎప్పుడు చూసినా, బైబిల్లో మనం ఏ వచనం, ఏ వాగ్దానం, ఏ వాక్యం చదివినా కూడా శోధనలు రాకుండా ఉంటాయి అని మాత్రము మనకు దాదాపుగా 90% దేవుడు ఎక్కడ కూడా చెప్పలే. కొన్ని పరిస్థితులలో ఆ శోధన కాలమును ముగించబడిన తర్వాత నీకు క్షేమం కలుగుతుందని దేవుడు చెప్పాడు. అది యెహోషువత చెప్తున్నాడు. ఏమని? నిబ్బరం కలిగి ధైర్యం కొండు, ఏ మనుషుడును నీ ఎదుట, ఏ మనుషుడు నీ ఎదుట, అంటే అర్థమేంటి? ఫైటింగ్ జరుగుతూనే కదా మనుషులు నిలవనేరడం తెలుస్తుంది కదా. యుద్ధం జరిగింది ఏమని తెలుస్తుంది? వాక్యంలో చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు. దేవుడు శోధనలు రావంటున్నాడా, ప్రవేశించొద్దు అంటున్నాడా? ప్రవేశించొద్దు. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో ప్రవేశించకూడదు అని అంటే, శోధనలో మునిగిపోకూడదు అని అంటే, శోధనలో పడిపోకూడదు అని అంటే ఏం కావాలి మనకు? మెలకువ. ఇప్పుడు పేతురుతో అన్నాడు, పేతురు సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు గోధుమల వల్ల జల్లించుట కొరకు, మిమ్మల్ని చెల్లా చెదురు చేయుట కొరకు. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను ఆ సాతాను చుట్టూ, సాతాను గారు నీ దగ్గరికి రాకుండా ముట్టకుండా నేను ప్రార్థన చేయట్లే, కంచవేయమని ప్రార్థన చేయట్లే, కానీ నీ నమ్మిక తప్పిపోకుండా ఉండేలాగునా నేను ప్రార్థన చేస్తున్నా. ఒక క్రైస్తవుని జీవితం ఏంటనంటే నమ్మకం తప్పిపోకుండా ఉండటమే. శోధనలు వస్తాయి. అయితే ఇప్పుడు ఏమన్నాడనంటే, ఈ జీవకీటం ఎవరు పొందుకుంటారు, ఈ జీవకీటం ఏం పొందుకుంటారు అని అంటే, ప్రియులారా వినండి జాగ్రత్తగా, ఇదిగో శోధనలు వస్తుంటాయి కదా, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు. ఈ శోధన సహించి శోధనలో నిలవబడాలి, శోధనలో పడిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. శోధన ఉపవాసం ఉన్నప్పుడు వస్తుంది, శోధన ఒక క్రైస్తవునికి వస్తుంది, శోధన ఒక భక్తునికి వస్తుంది, శోధన ఒక నిజమైన భక్తునికి ఖచ్చితంగా వస్తుంది. అయితే నువ్వేం చేయాలంటే ఆ శోధనలో ప్రవేశించకూడదు. ఒక ఆయన అంటాడు, నేను తాగలే, ఆగకూడదు అనుకున్నా, కానీ వాడు వచ్చి ఫ్రీగా దావతి ఇచ్చాడు, పార్టీ ఇచ్చాడు, ఇంకేం చేద్దాం బ్రదర్, తాగేసి. నువ్వు తాగొద్దు అనుకున్నప్పుడు ఎవడో కూడా వస్తాడు, నువ్వు వెళ్ళకూడదు అన్నప్పుడు ఎవరో ఒకరు వస్తారు, నువ్వు చేయకూడదు అన్నప్పుడు ఎవరో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటనంటే, ఆ శోధనకు నిలిస్తే నువ్వు వాగ్దానం చేయబడిన జీవకిరీటం పొందుతావు. శోధనకు నిలిస్తే, శోధన సహించాలా, శోధన భరించాలా, శోధనలో నిలవబడాలా. ఆమెన్. శోధనలు రావద్దు అనకూడదు. నువ్వు మందిరంలో, సంఘంలో, పరిచర్యలో, నీ యొక్క జాబ్లో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో శోధనలను సహించదువుగాక. శరీర రీతిగా చచ్చిపోయిన వాడే శోధన సహిస్తాడు. వాగ్దానము నీ జీవితంలో పొందుకోవాలని అంటే శోధన సహించాలి. నీకు వచ్చే శోధనలు నిలబడాలి. నీ భార్య నీకు ఆటంకపరుస్తే, నీ కుటుంబంలో సమస్యలుంటే, గొడవలు చెలరేగితే, పరిస్థితులు తారుమారు అవుతే, అయ్యా సహించు, సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏం చేస్తామంట, ఏలుతాం. ఆ శోధనకు నిలిస్తే నువ్వు వాగ్దానం చేయబడిన జీవకిరీటం పొందుతావు.